ఘటమనేని గారి ఫ్యామిలీ మొత్తం కృష్ణ గారితో మొదలైన ఫ్యామిలీ, సో అంతా కూడా సినీ వారసుల్ని అందిస్తూ వచ్చింది. సో మీ నుంచి కూడా సినీ వారసులు వస్తారని చెప్పి అని అనుకున్నారు, కానీ మీరు ప్రోత్సహించలేదా మీ అబ్బాయిని, లేకపోతే ఆయనకి ఇష్టం లేదా? వాడు ఫస్ట్ ఇంజనీరింగ్ చదివాడు, లండన్లో వెళ్ళి బిజినెస్ మేనేజ్మెంట్ చదివాడు. చదివారు, అవును. వచ్చిన తర్వాత సినిమాలు ఏం చూస్తావరా ఏం చేస్తావని అడిగితే ఇంట్రెస్ట్ లేదు. ఏం చేస్తామంటే కన్స్ట్రక్షన్ లైన్కి వెళ్తాను. కన్స్ట్రక్షన్ లైన్కి వెళ్ళేటైతే ఎక్కడన్నా ఒక కంపెనీలో 1 or 2 years వర్క్ చేయి, తర్వాత వెళ్ళు అని చెప్పి ఫినిక్స్ కంపెనీలో చేశాను. సుఖపాల్ సురేష్ గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్, దాంట్లో 2 years వర్క్ చేసినాక దెన్ స్టార్టెడ్ బిజినెస్. 2-3 ప్రాజెక్టులు అయిన తర్వాత విజయవాడ తాడేపల్లిలో కూడా చేశారు, ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాడు. ఓకే. బట్ ఈజ్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ ఆన్ కన్స్ట్రక్షన్ లైన్. కన్స్ట్రక్షన్ లైన్ సినిమాల్లోకి రాకూడదని ఏం లేదు, సినిమా వాళ్ళంతా ఫ్రెండ్సే వాడికి. ప్రొడ్యూసర్లు అందరూ వీళ్ళు పడే కష్టాలు అన్ని చూసి సినిమాలు తీయటం అంటే అసలు ఇష్టపడేవాళ్ళు కాదు. బట్ రెగ్యులర్ సినిమా పోయర్ సినిమాలో తీసే చాలామంది ఆర్టిస్ట్తో ఫ్రెండ్షిప్ ఉంది, చాలామంది ప్రొడ్యూసర్తో ఫ్రెండ్షిప్ ఉంది. వాడికి మరి ఎప్పుడన్నా దిగుతాడేమో, నేను ఇవాళైతే ఏం చెప్పలేను, కానీ ఓకే ఎప్పుడన్నా చేసుకుంటానంటే అతని ఇష్టం, నేను అబ్జెక్ట్ చేయను. ఓకే. ఇంత అంటే ఇన్నాళ్ళుగా అందరికీ తెలిసిన విషయమే ఇది, నేను ప్రత్యేకంగా అడగక్కర్లేదు. సూపర్ స్టార్ కృష్ణ గారికి బాగా మీరంటే ఇష్టం ఎందుకని, కారణం ఏమన్నా ఉందా? మీ సైకిల్ మీద తిరగటం కానీ, మీరు ఆయన వెనకాలే తిరగటం కానీ, మీకు ప్రత్యేకంగా ఒక పేరు పెట్టి మరీ మిమ్మల్ని పిలవటం కానీ? నేను అన్నదమ్ముల్లో హనుమంతరావు గారి కంటే మీరే బాగా దగ్గరని విన్నాను, నిజమేనండి అది? బాగా అంటే చిన్నప్పుడు నన్ను 2-3 ఏళ్ళ వయసు నుంచి సైకిల్ మీద ఎక్కించుకొని తెనాల్లో తిరగటం కానీ సినిమాలకు తీసుకెళ్ళడం కానీ ఇవన్నీ చేసేవారు. బంగారు అన్న పేరు అప్పుడే వచ్చిందండి, లేకపోతే ఆయన పెట్టిందే బంగారు గారండి? బంగారు అయ్యానా బంగారి అనేవారు, బంగారయ్య ఎక్కువ పాపులర్ చేసింది ఇక్కడ రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి గారు జనరల్గా ఇంట్లో ఉండేది తప్ప మిమ్మల్ని అలాగే పిలిచేవారా? రాజశేఖర రెడ్డి గారు కూడా బంగారైన పిలిచేవారా? అమ్మో, ఎక్కువ జనరల్లో పాపులర్ చేసింది పొలిటికల్ సర్కిల్లో. ఓకే. ఆదిశేషగిరిరావు గారు అంటే పొలిటికల్ సర్కిల్లో పెద్దగా తెలిసేది కాదు, బంగారు గారనే పిలవాలి ఆయన్ని వాళ్ళు కూడా. ఆయన పిలిచేవారు. ఓకే ఓకే, వాళ్ళంతా కదలేండి. ఓకే. ఆయన అంటే అట్లా వచ్చింది మొట్టమొదటి నుంచి, మొదటి నుంచి ఆయనతో అనుబంధం అట్లా అయింది. ఆయన రాజకీయాల్లోకి వెళ్ళటానికి మిమ్మల్ని సలహా తీసుకోవటం కానీ, ఏదన్నా ఆపత్కర పరిస్థితుల్లో అవసరమైన పరిస్థితుల్లో కానీ ఎప్పుడన్నా మీతో డైరెక్ట్గా క్వశ్చన్ అడిగి ఆన్సర్ తీసుకునేవారా, లేకపోతే ఫ్యామిలీకి సంబంధించి ఆయనంతటా ఆయనగా ఓన్గా ఏమన్నా డిసిషన్స్ తీసుకునేవారా కృష్ణ గారు? అది స్పాంటేనియస్గా వచ్చింది, నేను కూర్చొని అనుకున్నది కాదు. ఇందిరాగాంధీ గారు చచ్చిపోయినాక ఒకసారి ఆఫీస్లో వెళ్ళి రాజీవ్ గాంధీ గారిని పలకరించొద్దాం అన్నారు. అంటే ఇందిరమ్మ మీద బుర్రకథ తీశారు ఆయన అప్పట్లో. ఇందిరమ్మ మీద బుర్రకథ మామూలుగా ఒక 10 minutes థియేటర్లు. ఓకే ఓకే. ఆవిడ చచ్చిపోయినప్పుడు ఎందుకు ఆ ఫీలింగ్ వచ్చింది. ఓకే. ఆవిడ చంపేసిన తీరు కలిసి వద్దామరా అంటే, అప్పుడు ఈయనకే రాజశేఖర రెడ్డి గారికి అప్పుడు స్పీసీ ప్రెసిడెంట్ ఉండేవాడు, ఆయన అడిగితే టైం ఫిక్స్ చేస్తాను, నేను రాలేను. 84 1984 అంటే కోన ప్రభాకర్ గారు నేను తీసుకెళ్తాను బాపట్ల. బాపట్ల ఆయన తీసుకెళ్ళాడు. ఆయన పలకరిస్తాడు, నైట్ పలకరిస్తామంటే అప్పుడు స్పాంటేనియస్గా ఆయన అడిగారు, వై డోంట్ యూ జాయిన్ ఇన్ కాంగ్రెస్ పార్టీ, జాయిన్ విత్ మీ. ఓకే. స్పాంటేనియస్గా అక్కడే కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవుతున్నాను. కానీ ఒకటి కరెక్ట్ డెసిషన్ అయితే తీసుకున్నారు, ఆ రోజు నడిచింది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఉంది. ఈయనకి ఎవరైతే సినిమాల్లో డిఎంటూ నడిచే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీకి ఆయన నేతృత్వం వహిస్తున్నారు, మీరేమో వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ టైంలో ఎక్కడన్నా మీ ఇద్దరి మధ్యన, అంటే కృష్ణ గారికి నూను ఎన్టీఆర్ గారికి మధ్యన ఈ విషయంలో భేదాభిప్రాయాలు వచ్చినాయండి? ఎవరి పార్టీ వాళ్ళదే, వాళ్ళదే అన్నప్పుడు వస్తాయి కదా భేదాభిప్రాయాలు వచ్చినాయి.
సినిమాలు తీసేవి కూడా చాలా వరకు సినిమాలన్నీ కూడా అదేంటి రెండు మూడు సినిమాలు నేను అంటే నేను అప్పుడు ఇంత మాకు ఏజ్ ఎంత ఉంటుందో ఒక 10 ఇయర్స్ ఉంటుందని 7 ఇయర్స్ 8 ఇయర్స్ కానీ కృష్ణ గారిని బాగా ఆరాధించేవాళ్ళం చూసేవాళ్ళం నేను 10th ఉంటాను ఆ టైంకి కొన్ని సినిమాలు దేశోద్ధారకుడు సో ఇలాంటి కొద్ది కొన్ని పిక్చర్స్ అగెనిస్ట్ ది ఎన్టీ రామారావు గారుగా వాళ్ళ పార్టీకి అగెనిస్ట్గా వచ్చినాయని చెప్పి మాట్లాడుకునేవారు నిజమేనా మనం చరిత్ర చదివినా కూడా కొన్ని కనిపించినాయి నాకు అట్లా అంటే కానీ అది ఎప్పుడైనా పొలిటికల్ సినిమా అన్నప్పుడు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ తీస్తాను ఎస్ ఎప్పుడైనా పొలిటికల్ ఏ సినిమా వచ్చినా అప్పుడు ఆ రోజుల్లో రామారావు కథానాయకుడు యాక్ట్ చేసిన మేము ఈనాడు తీసాము అవును 82లో ఈనాడు పూర్తిగా యాంటీ కాంగ్రెస్ యాంటీ కాంగ్రెస్ అది అప్పుడే రామారావు పార్టీ పెట్టాడు కాబట్టి ప్రో తెలుగుదేశం ప్రో తెలుగుదేశం అవును ఆ పిక్చరు ఎలక్షన్ ముందు రిలీజ్ అయింది ప్రో తెలుగుదేశం పిక్చర్ అవును కృష్ణ గారు యాక్ట్ చేసింది కృష్ణ గారు యాక్ట్ తర్వాత ఆయన సీఎం అయిన తర్వాత పొలిటికల్ సినిమా అన్నప్పుడు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అంటే అప్పుడు ఆయన రూలింగ్లో ఉన్నారు కాబట్టి యాంటీ తెలుగుదేశం పిక్చర్ ఉంది ఓకే చాలా సినిమాలు వచ్చినాయి మరి 3-4 సినిమాలు ఓకే అప్పుడు మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కనుక మరి చేయాల్సి వచ్చినాయి ఓకే అంటే మిమ్మల్ని ప్రోత్సహించారా చేయమని ఏమన్నా మేము ఎవరిని అడిగారా లేకపోతే ఆన్ మీ అంతటి మీరు మీ బ్యానర్లో తీసుకోవాలన్న ఆలోచన సినిమా తీద్దాం అనుకుని తీసాము తర్వాత పార్టీ అడిగేవాడు ఇంక్వైరీ ఇంకోటి ఏంటని ఆ విషయంలో ఎక్కడన్నా మీకు నువ్వు రామారావు గారికి మధ్యలో కొంచెం మాటల్లో తేడాలు కానీ లేకపోతే ఎప్పుడన్నా ఉంటాయి అవన్నీ ఎప్పుడు ఏదో ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఉండేది మేము కృష్ణ గారు ఆంధ్ర స్టేషన్ సపోర్ట్ చేసినప్పుడు వచ్చింది లేకపోతే మళ్ళీ ఏదో సీతారామరాజు చేసేటప్పుడు వచ్చింది అట్లా భేదాభిప్రాయాలు ఉంటాయి అప్పుడప్పుడు అభిప్రాయ భేదాలు ఉంటాయి మళ్ళీ మామూలుగానే కలుస్తుంటాం ఫ్యామిలీ కానీ ఆ పరపతాలు ఏమి లేవు అట్లానే రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా అంటే ఎవరిని కూడా నొప్పించక తానవ్వక అన్నట్టు నడిచేది ఘటం నేను కృష్ణ గారు సో ఆయన ఫ్యామిలీ కూడా అంతే ఇప్పటికీ అదే అదే ధోరణి ఎవరిని కూడా ఒక మాట అంటాం కానీ